నెల్లూరుకు చెందిన 12 మంది యువకులు 4 పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో సర్వీస్ అపార్ట్మెంట్ లో 4 పోలీసుల దాడిలో ఓ వైసీపీ నేత కుమారుడు కూడా ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. మాజీ నుడా చైర్మన్ కారు, నుడా చైర్మన్ పేరుతో ఓ కారును కూడా 4 పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇది కాస్త నెల్లూరులో వైరల్ గా మారింది. మాజీ నుడా చైర్మన్ కుమారుడు బర్త్డే సందర్భంగా ఈ డ్రగ్స్ తీసుకొని వస్తున్నట్టు, గోవా నుంచి హైదరాబాద్ మీదుగా నెల్లూరుకు తీసుకువస్తున్నట్టు 4 పోలీసులు గుర్తించారు. ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో వీరందరూ ఉండగా వీరిని 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కాస్త నెల్లూరులో సంచలనంగా మారింది. ఇప్పటికే నెల్లూరులో అనేక మంది యువత డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయారు. అనేక గాంజా లాంటి పదార్థాలు నెల్లూరులో విచ్చలవిడిగా ఉన్నాయి. ఇప్పుడు యువతను తట్టుకోవడం ఇప్పుడే పేరెంట్స్ కి ఇబ్బందిగా మారింది. అనేక మంది పేరెంట్స్ ఈ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. బయటకు చెప్పుకోలేక ఇంట్లో జరుగుతున్న ఘర్షణలపై మదన పడుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో 12 యువకులు 4 పోలీసులకు దొరకడం సంచలనంగా మారింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ 4 పోలీసుల దర్యాప్తులో ఎంతమంది యువకులు బయటకు వస్తారో తెలియాల్సి ఉంది. ఇప్పటికే మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ 2 కుమారుడు బర్త్డే సందర్భంగా ఈ డ్రగ్స్ తీసుకుని వస్తున్నట్టు 4 పోలీసులు గుర్తించారు. అయిపోయిందిగా.